తొలకరి కురిసినట్లే కురిసి మళ్లీ కనిపించకుండా పోయింది. వారం రోజులుగా చినుకు జాడై కనిపించడం లేదు. దీంతో పొలంలో విత్తిన పత్తి, కంది, ఇతరత్ర ఆరుతడి విత్తనాలు మొలకెత్తక రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో మురిపించిన వానలు విత్తనం వేయగానే ముఖం చాటేసి రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా రైతులు ముందస్తుగానే వానాకాలం పంటలు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రైతులు ఎరువులు సైతం కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే రోహిణి కార్తలో కురిసిన వర్షాలకు జిల్లాలో దాదాపు 36,000 ఎకరాలలో పత్తి విత్తనాలు విత్తారు. మొత్తానికి వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో దెబ్బతింటున్న పంట పొలాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. కాలం మొదలై 15 రోజులు కావస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేశాడు. వర్షాకాలం మొదట ప్రారంభంలో నేనున్నానని వచ్చిన వరుణుడు ఇప్పుడు వరుణుడు జాడనే కనిపించడం లేదు. మొత్తానికి ఇక్కడ సంబంధించి ఏరువాక పుణ్యం సందర్భంగా ఈరోజు ఏరువాక పుణ్యమైన వ్యవసాయ పొలంలో పనుల్లో నిమగ్నం అయిపోయారు. ఏడ వస్తున్నాడు వరుణుడు వస్తాడు తమను ఆదుకుంటాడని ఎదురు చూస్తున్నారు. మరి కొంతమంది రైతులు మన దగ్గర ఉన్నారు. అసలు ఏంటి పరిస్థితి, ఎట్లుంది పరిస్థితి ఇప్పుడు? లేకనే సార్, ఇది వాన లేకనే పడ్డది, ఇప్పుడు పడాలి సార్. పడ టైంలోనే ఇట్లా అవుతుంది, ఎంత పడితేనే. ఇప్పుడు వేసినాం, 8 ఎకరాలు వేసినాం సార్. వర్షం లేదు, దొక్కేసుకుంటున్నాము. దొక్కితే పిండి పెట్టి పెద్దగైతే సార్. వర్షమే, వర్షం పడితేనే నీళ్ళు దింక అందరానికి రావు సార్. అవి వాన ప్రాబ్లమే, వాన వస్తే పెద్దగైతే లేకుండా లేదు. ఎండిపోతాయి మొక్కలు, ఎండిపోతున్నాయి, ఓడి పడుతున్నాయి. ఎండ కొడితే ఓడి పడతాయి. లాస్ అయితే ఇప్పుడు 8 ఎకరాలకు, ఎకరాకు ఇప్పుడు వీటికి పెట్టుబడి 20 లక్ష పెట్టినాం. ఎకరం మన పెట్టేది మస్తుంది సార్. వాన పడితే పిండి పెట్టి దొక్కం, మందులు కొట్టుకం ఉంటుంది. వర్షం పడాలి, వర్షం ఉంటే చని పెద్ద అవుతుంది. మీ ఊర్లో ఇప్పుడు పని చేస్తున్నారు, పత్తి పంట వేసినారు, ఎట్టుంది పరిస్థితి? పరిస్థితి మాకు ఓనర్లు వస్తలేవు, ఈ కూళ్ళు లేవు, ఉపాయం పనులు లేవు, పైసలు వేస్తలేరు. ఈ పనులు మాకు ఇప్పుడు కూడా ఇంత బిగ్గర లేవు. ఇప్పుడు ఉన్నట్ల వర్షం లేదు. 2 నెలల దిన వర్షం అసలు బాగా వస్తలేదు. ఇప్పుడు పడాలే, ఎంత వర్షకైనా పడితే బాగుంటాం. మేము పడకుండా ఇట్లే ఇదైతాం. ఏడవుండే వర్షాలు 2 నెలల దిన 15 దేల కోన పడుతుంది. పోయి మంగళవారం పడేది, మళ్ళీ మంగళవారం వచ్చే పడతనే లేదు. పడితే 15 దేలే పడక, మరి ఇప్పుడు పడుతుంది, పడుతుందో పడదో. వర్షాలు లేవు, మాకు కూలీ లేదు, ఏం లేవు, ఉపాధ్యాయ కూలీ లేవు, ఎవరు పైసలు వేస్తలేరు. ఇంకా అంతా మేము నష్టంలోనే ఉండవు. ఏం లాభం ఏం లేవు, వర్షాలు లేవు, పని. ఇంకా వేసిన చెట్టు వేసినట్లే ఉంది, ఇంకా మొలకలు కూడా ఇంకా పైనకి వచ్చలేవు. ఇంకా అన్ని వేసినట్లే ఉన్నాయి, ఇంకా చిన్నగానే ఉన్నాయి. ఇంకా పెద్దగా అయితే అయ్యలేవు. ఏదో పని చేయడానికి కూడా వర్షాలు లేవు. ఇంకా వాన పడితేనే ఇంకా వ్యవసాయం. ఇప్పుడు పడ్డాయి కానీ ఇంకా ఎండిపోతుండే మొలకలు. ఇంకా దూక నీకు వస్తలేదు, ఇంకా అట్లే దూకుతున్నాం గట్టిగా. ఇంకా వరకు ఏరులై పారాలి అంటారు. ఏరం కప్పడానికి ఇంకా పారతలేవు, ఇంకా వానలే పడతలేవు. ఎట్లా చేస్తాం, ఇంకా దేవుడు కురసాలే. ఇంకా రైతులే ఆదుకోవాలి, ఇంకా రైతులని వాగున్నా వాగొస్తలేదు. ఇంకా కేవలం వర్షాధార పంటలపైనే ఆధారపడ్డ ఇక్కడ వ్యవసాయదారులు వర్షాలు లేక పూర్తిగా పంట ఎండిపోయే స్థితికి వచ్చింది. ఈ సమయానికే సమృద్ధిగా వర్షాలు కురవాలి. వాతావరణ శాఖ కూడా చెప్పింది ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో వర్షాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని. కానీ 15 రోజుల కింద మొదలైన వర్షాకాలం ఈరోజు ఆ వరుణుడు వీళ్ళపై దయచూపక ముఖం చాటేయడంతో వీళ్ళకి ఏం చేయాలో పాలు పోక వేసిన విత్తనాలు వేసినట్టే చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఈసారి కూడా వేసిన వర్షం పడకపోతే వేసిన పంటలు వేసినట్లే వెండిపోయే పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వమే ఆదుకోవాలని వీరు వేడుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనుస్వామితో రవికుమార్, టీవీ5.